మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యేపై చేస్తున్న విమర్శలను వైసీపీ నాయకులు ఎస్ గిరిరాజారెడ్డి ఖండించారు. గతంలో మంత్రిగా చేసిన మీరు పలమనేరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని, మీరు కూడా సీఎం జగన్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వాలంటీర్తో వాళ్ళ సంబంధం ఏమనంటే చిన్నగా ఎఫ్ఐఆర్ చేయమనండి, ఇక్కడ కేసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ట్రీట్మెంట్ చేయమంటారు. అతను ఆ వెంకటేష్ అనే అతను వాలంటీర్ నాకు ఫోన్ చేసి సర్పంచ్ కాబట్టి నాకు ఫోన్ చేసి అన్నా ఈ విధంగా జరిగింది, ఈ విధంగా చిన్నగా ఏదైనా మేనేజ్ చేసి ఎఫ్ఐఆర్ తీసిస్తావా, కోరిక నీకు ఏమైనా గుర్తుందయ్యా, 9 సంవత్సరాల పాప ఆయన అఘాయితం జరిగితే ఇంత ఎంత ఇష్యూ ఇది, 5 రోజులు ఎక్కింది ఇది, 6 రోజులు నాకు చెప్తున్నావు, ఏమన్నా నీకు తలకాయ ఉందా, వాళ్ళకేమన్నా బుద్ధుందా తల్లిదండ్రులకి అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళు రమ్మని, వాళ్ళ పాప వాళ్ళ తల్లిని ఇద్దరిని రమ్మని, వాళ్ళ తండ్రి అక్కడ హాస్పిటల్లో ఉంటే వీళ్ళు ఇద్దరిని రమ్మని ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్ కదా మా ఎమ్మెల్యే గారితో సలహా తీసుకొని సిఐ గారు ఎస్ఐ గారితో సంభావించి ఏం చేయలేదు అన్నీ అప్పటికప్పుడు యాక్షన్ తీసుకొని ఆ ఫోక్స్లో కావచ్చు, దిశ కావచ్చు, ఏ సత్తాలకు సంబంధించి ఉన్నాయి అన్ని కేసులు అతని మీద పెట్టి అతనికి నోట్ బయట లీక్ చేయకుండా ఇమ్మీడియట్లీ ఎత్తుకోపోయి అక్కడ రంగం పెట్టలే అతను ఆ ఊర్లో ఉంటే అతను పట్టుకొచ్చి అరెస్ట్ చేసి మన వాళ్ళు జైలుకి పంపిస్తాం. మానవత దృక్పథంతో మేము వాళ్ళ బంధువులే అంతా వాళ్ళ బంధువులే ఆ అబ్బాయి వాళ్ళతో మాట్లాడి అప్పటికప్పుడే 40,000 రూపాయలు క్యాష్ గా తీసి ట్రీట్మెంట్ కోసం తీసినాం. ఆ తర్వాత మరుసటి రోజు ఈ అమ్మాయి ఎవరైతే వాళ్ళ భార్య వాళ్ళ తండ్రి ఉన్నాడో తండ్రి దగ్గర నుంచి కూడా 2 లక్షల రూపాయలు ఈ వయ ట్రీట్మెంట్ దీనికి మంచి ఇది సమస్య ఇది చాలా ఇబ్బందిగా ఉంది బాబు, మానవతత్వాన్ని మేమందరం సహకరించింది, మేమందరం కూడా ఎమ్మెల్యే గారు సలహా తీసుకొని మేము వ్యక్తిగతంగా కూడా వాళ్ళతో మాట్లాడి డబ్బులు 50,000 రూపాయలు అతనికి ఇప్పించినాం, వాళ్ళ తల్లిదండ్రులకు 50,000 రూపాయలు ఇప్పించినాం. ఆ తర్వాత సిడిపి వాళ్ళతో వాళ్ళు మన గవర్నమెంట్ దీని ద్వారా కలెక్టర్ గారు మాట్లాడి ఎమ్మెల్యే గారు 50,000 రూపాయలు చెక్ ఇప్పించినారు. ఆ తర్వాత అక్కడ కాదంటే అక్కడ కాదు మేజర్గా ప్రాబ్లం అయింది, గైనిక్ సంబంధించిన అన్ని ట్రీట్మెంట్లు అయిపోయినాయి, ఈ పాపకి ఫిజియోథెరపీ చేయాలి అన్ని. తర్వాత అక్కడి నుంచి మనం ఎమ్మెల్యే గారు మేము మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి ఫిజియోథెరపీ సిమ్స్ లో బాగా చేస్తారు అని అందరూ వాళ్ళ సలహా తీసుకొని సిమ్స్ లో మన కలెక్టర్ గారు మాట్లాడారండి. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు సిడిపిఓ గారు వాళ్ళంతా వచ్చి 108 సిబ్బంది బంది తీసుకొచ్చి ఆ పాపని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని సిమ్స్ లో అడ్మిట్ చేయించారు. సిమ్స్ లో వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి గైనికి సంబంధించి అంతా క్లియర్ పూర్తిగా అయిపోయింది, ఇక ఉన్నది ఫిజియోథెరపీ అండి. ఇక్కడ కంటే కూడా చిన్న పిల్లలకు బాగా ఎగ్మోర్ చిల్డ్రన్ హాస్పిటల్ చెన్నైలో బాగా చేస్తారని వాళ్ళు రెఫర్ చేస్తే అక్కడికి పంపించడం జరిగింది. అక్కడికి పంపించిన తర్వాత వాళ్ళు 5 లక్షలు అడిగినారు, మాకు లోకల్ మా స్టేట్ అయితే ఫ్రీగా చేస్తాము, బయట రాష్ట్రం అయితే 5 లక్షలు మేము లేదు, మీరు ఎవరైనా కలెక్టర్ మా మంత్రి గారితో మాట్లాడతారంటే మా ఎమ్మెల్యే గారు అప్పటికప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారు అక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి కావాలంటే మీరు ఫోన్ కాల్స్ మేము ఇవన్నీ ఇస్తాం, నా నంబర్ కూడా ఇస్తాను, ఫోన్ కాల్స్ మేము ఇష్యూ చేశాను. ఆ చెక్ డైరెక్ట్ ఇక సిఎఫ్ఎంఎస్ క్రియేట్ చేయాలి వాళ్ళ అకౌంట్ కి, సిఎఫ్ఎంఎస్ కి వాళ్ళ అకౌంట్ కి వేసినారని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉంటే వాళ్ళని ప్రేరేపించి అంటే రాజకీయంగా మేము ఇంతవరకు రాజకీయ దీని ఈ విషయంలో రాజకీయంగా రాజకీయ కోణంలో చూడ మానవత దృక్పథంతోనే ఇన్ని లోపల వాళ్ళ భవిష్యత్తు ఉంది, ఆడబిడ్డ మళ్ళీ పెళ్లి గిల్లి కావాలా, వాళ్ళకి 4 కూతుర్లు ఆ పాపకి, ఆ పాపతో పాటు 4 అక్కచెల్లెలు కావాలి, 4 ఆడబిడ్డలు పుట్టినారు, వాళ్ళకి మళ్ళీ సమస్యలు ఉంటాయని మానవత దృక్పథం బయట పెట్టకుండా రాజకీయాలు ఇక్కడ దాంట్లో ప్రవేశపెట్టకుండా మా వంతు మేము కృషి చేస్తుంటే నిన్న అనవసరంగా అబ్బాయిని ప్రేరేపించి అబ్బాయి చేతి ఖర్చుకు 10,000 రూపాయలు ఇప్పించి మన మాజీ మంత్రి వారు కలెక్టర్ ఆఫీస్ గారు తీసుకుపోయి రాతాంతం చేసి వాళ్ళ కుటుంబాన్ని 1,000 రూపాయలు చేసిన వ్యక్తి ఎవరు అంటే మన మాజీ మంత్రి గారు. వీళ్ళింట్లో ఆడబిడ్డలు లేరా, వీళ్ళ మానవత్వం లేదా? ఇంకా విషయం ఏమనంటే వాళ్ళు ఎస్టీలు కాబట్టి ఇంత తీసుకున్నారు, అదే రెడ్ లైన్లు ఏమైనా జరిగింది ఇది నాతో చేసేవాడా చెప్పండి, రెడ్ లైన్లు ఎన్నో జరిగినాయి, ఏ రోజున కలెక్టర్ ఆఫీస్ పోయినావా? వాళ్ళు ఎస్టీలు కాబట్టి వెనకబడిన తరగతులు కాబట్టి ఈ రోజు నీ రాజకీయ భవిష్యత్తు కోసము రాష్ట్రం అంతా ఓట్లేదని మీ అధినాయకులు రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రంలో పోతే ఈడ మన కాన్స్టిట్యున్సీలో నీకు ఓట్లేదు ఓడించిన ప్రజల మీద కక్ష కట్టి నువ్వు ఇలాంటి వెనకబడిన తరగతుల మీద నువ్వు ప్రతాపం చూపించి రాజకీయంగా లబ్ధి పొందాలని మంచి పద్ధతి కాదని నేను కోరుకుంటాను. నువ్వు అదే మంచి వ్యక్తి అయితే నువ్వు వాళ్ళు న్యాయం ఏం చేయాలనుంటే 1 లక్ష 2 లక్షలో 3 లక్షలో నీకు లెక్క కాదు, అది 5 లక్షలు కావచ్చు 10 లక్షలు కావచ్చు, మీరు కూడా ట్రీట్మెంట్ ఒక ఆడబిడ్డగా చేయించారు, ఒక ఆడబిడ్డ చేయించినట్టు నేను సొంతం వచ్చిందా కదా,
బిల్లు పాల్ చేసి 10,000 రూపాయలు మన పేరు చేసి కేవలం 10,000 అతనికి ఇచ్చినప్పుడు అడగండి, విచారించండి. మీరు కూడా ఇది పద్ధతి అని అడుగుతున్నా, ఇది పద్ధతి కాదండి. ఈ పద్ధతి మానుకొని ఆడబిడ్డల విషయంలో కొంత ఆలోచించి రాజకీయాలు చేయాలండి. ఎలక్షన్లు వస్తానే రండి, మీకు చేతనైతే మీరు తెలుసుకుంటారు, మాకు చేతనైతే మేము తెలుసుకుంటాం అంతే తప్ప ఇలాంటి వెనకబడిన తరగతుల్లో వాళ్ళు ఏమి నోరు నోరు ఇది లేదు శక్తి లేదనే వాళ్ళ పైన మీ కుట్రలు మీ పిల్లని మీ ప్రతాపాలు అంతా చూపించద్దని దయచేసి కోరుకుంటూ ఇకరైనా ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఆలోచించి అనుకులు వేస్తాను.